Hello friends, welcome to Laxmi Olola's kitchen. Nenu mee Laxmi. Ee roju video lo smoky flour tho chicken fry ela cheskovalo chupistunnanandi. Chicken fry ante eppudu manam cheskunela kaakunda ila smoky flour tho kanaka cheskunte taste chaala baaguntundandi. Okka sari kanaka cheste meer prathi sari kuda alane cheskuntaru and chaala tasty ga kuda untundi. ఇలా చేసుకుంటే కేజీ చికెన్ ని ఒకరిద్దరు తినేస్తారండి అంత బాగుంటుంది మరి ఎంత బాగుండే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో వీడియో చూసే ముందుగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు ఉప్పు వేసుకున్న వాటర్ లో నానబెట్టి ఉంచుకున్నాను ఇలా salt water లో చికెన్ ని నానబెట్టడం వల్ల ఆ చికెన్ పీస్ అనేది మనం ఫ్రై చేసుకున్న తర్వాత చాలా జ్యూసీగా ఉంటుందండి గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుంది సో అందుకోసమే నానబెట్టుకోవాలి ఇలా salt water లో చికెన్ నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి 1 టీస్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే 1 టీస్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఓన్లీ చికెన్ మారినేషన్ కోసమే వేస్తున్నాను మళ్ళీ ఫ్రై లో ఫుల్ గా వేస్తాను కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక 5 నిమిషం పాటు చికెన్ పీసెస్ కి బాగా కోట్ చేసుకుంటూ కలుపుకుంటే అది salt water లో నానబెట్టాం కాబట్టి ఈ మసాలాలన్నీ కూడా అంటే ఉప్పు కారం అంతా కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టి బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇది స్మోకీ ఫ్లవర్ రావడం కోసం బొగ్గు ఉంటుంది కదండి ఆ బొగ్గుని తీసుకొని ఇలాంటి ఏదైనా చిల్లు గరిట తీసుకొని దానిపై పెట్టి మనం స్టవ్ అయినే దీన్ని వేడి చేసుకోవచ్చు అంటే బొగ్గు బాగా కాలాలు నిప్పుల్లాగా రావాలి అందుకోసం అంతా బానే ఉంది కానీ మా ఇంట్లో బొగ్గు ఉండాలి కదా అనుకుంటున్నారా దానికి కూడా ఒక చిట్కా చెప్తున్నానండి మనం కొబ్బరి వాడతాం కదా దానిపైన పెచ్చలు ఉంటాయి కదండి అవి పడేయకుండా మనం స్టోర్ చేసుకుంటే ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతాయి సో ఇలాంటి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని స్టవ్ ఏ విధంగా కాల్చుకోవాలండి అది నిప్పుల్లాగా రెడీ అయిన తర్వాత దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు సో నా దగ్గర బొగ్గు ఉంది కాబట్టి నేను ఫుల్ గా కాల్చుకోలేదు మీకు చూపించడం కోసం అలా చూపించాను అంతే సో ఈ విధంగా బొగ్గులన్నీ కూడా నిప్పుల్లాగా చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని మనం చికెన్ కలిపి ఉంచుకున్నాం కదా అందులో ఈ బొగ్గులు వేసుకున్న గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఒక 1/2 టీస్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా పొగ వస్తుంది కదా ఆ పొగంతా కూడా బయటికి పోకుండా ఏదైనా మూత పెట్టి క్లోజ్ చేయాలి ఎక్కడ కూడా చిన్న హోల్ కూడా లేకుండా క్లోజ్ చేసుకుంటే కనుక ఆ స్మోక్ అంతా కూడా ఈ చికెన్ కి బాగా పడుతుంది ఆ బౌల్ ని అలాగే పక్కన ఉంచుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలండి అలాగే 3 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక 4-5 లవంగాలు 1/2 టీస్పూన్ మిరియాలు 1/2 టీస్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ 1 కిలో చికెన్ కి ఇవన్నీ చెప్తున్నానండి మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే కనుక ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలండి మన ముందు ఇవన్నీ వేయించుకున్న తర్వాతే గసగసాలు వేసుకోవాలి ఎందుకంటే అవి ముందుగా వేస్తే కనుక మాడిపోతాయండి చాలా త్వరగా వేగిపోతాయి సో గసగసాలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి వాటితోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇవి వేసిన తర్వాత వెంటనే వేగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలండి నేనైతే మిక్సీ జార్ లో వేయకుండా రోట్లో దంచుకున్నాను ఆ క్లిప్ మిస్ అయ్యింది సో అందుకోసమే ఆ చేయడం చూపించట్లేదు ఇలా రోట్లో కనుక దంచుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే pan లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ వి సో ఆనియన్స్ ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు 1 టీస్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి చికెన్ లో 1 టీస్పూన్ వేసాను ఇప్పుడు ఆనియన్స్ లో 1 టీస్పూన్ వేసుకుంటున్నాను ఇది సరిపోతుందండి ఎందుకంటే చికెన్ ని salt water లో నానబెట్టాను కాబట్టి ఇంతకన్నా ఎక్కువైతే అవసరం పడదు సో salt వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ ని హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా కలర్ అనేది వస్తుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందు 1/2 టీస్పూన్ వేసానండి చికెన్ లో
సో ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, అందులోంచి ఈ బౌల్ని తీసేసుకోవాలి. ఆ బౌల్లో ఉన్న బొగ్గులు పడేయకండి, మళ్ళీ అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ ఇంకా ఆనియన్ పీసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో మూత తీసుకుని చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది చూసారా. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక చికెన్ అనేది మరీ ఓవర్గా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ వాటర్ కూడా ఇంకా బాగా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. సో ఇంకొక 2 మినిట్స్ తర్వాత తీస్తే కనుక ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి. నీరంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, చికెన్ కూడా కొంచెం బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. కారం వేసిన తర్వాత ముందుగా వేయించుకున్న మసాలాలు అన్నీ కూడా పౌడర్ చేసుకోవాలని చెప్పాను కదండి. సో ఈ విధంగా నేను దంచుకొని ఉంచుకున్నాను. అది కూడా మొత్తం వేసేసుకోవాలి. 1 కిలో చికెన్కి కరెక్ట్గా వేయించుకున్నాను కాబట్టి మొత్తం వేసేయాలి. ఇలాచి కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. సో ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. సో 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఇది మరీ కర్రీలాగా కాకుండా మరీ డ్రైగా కాకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళీ ఇందాక తీసేసిన బొగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని నిప్పుల్లాగా చేసుకుని మళ్ళీ ఈ బౌల్ ఈ ప్యాన్లో పెట్టుకుని సేమ్ అలానే నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఈ పొగ అంతా కూడా పోయేంత వరకు 1-3 నిమిషాల పాటు టైం పడుతుందండి. అప్పటి వరకు ఉంచుకొని ఈ పొగ అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు మూత తీసుకొని ఆ బౌల్ తీసేయాలి. సో మనం ముందు కూడా ఇలా నిప్పులతో పెట్టాము, ఇప్పుడు కూడా పెట్టాము కాబట్టి ఇంకా ఈ చికెన్ ఫ్రైకి స్మెల్ ఉంటుందండి, అదిరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి స్టార్టింగ్లో వేయకూడదండి, ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా ఏం వేగాల్సిన అవసరం లేదు, లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ స్మోకీ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే బొగ్గు పెట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీస్కి పట్టి చాలా యమ్మీగా ఉంటుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు అనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.